హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసీ హోమ్స్. హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసి హయత్ నగర్లోని సోమనగర్ కాలనీలో ఆ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. సో ప్రాపర్టీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ చూడాలంటే మనకి ఇది వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ ఇది. సో దీనికి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు సైడ్స్ మనకైతే రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఎటువంటి మీ అనుకూలంగా మీరు ఇంటిని అయితే నిర్మించుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా G+2 వరకు మనకి ఈ ల్యాండ్ అయితే పర్మిషన్ అయితే ఉందండి. సో ఇక్కడ మీరు కంచె చూస్తున్నారుగా, ఆ కంచె మొత్తం మనకి ప్లాట్ అండి. సో సరౌండింగ్స్ కూడా డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, మొత్తం ఆల్రెడీ అన్ని ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో చూసుకోవచ్చు లొకేషన్, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అనేది, చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి ఇది. సో మీకు ఆపోజిట్ కనుక చూసుకున్నట్టయితే ఆపోజిట్లో మనకి మంత్రి వాళ్ళ విల్లాస్ అయితే ఉన్నాయండి. అండ్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకి 220 స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ అనేది. దీని డైమెన్షన్ కనుక చూసుకున్నట్లయితే 36x55 ఫీట్తో డైమెన్షన్స్ అయితే ఉన్నాయండి. మనకి విడ్త్ వచ్చేసి 36 ఫీట్స్ ఉంటుంది, అండ్ లెంత్ వచ్చేసి 55 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఈ కనిపించేదంతా మన ప్లాట్ అండి, ఈ కంచె ఏదైతే కనిపిస్తుందో అదంతా మన ప్లాట్. చూసుకోవచ్చు మీరు సరౌండింగ్స్ మొత్తం ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా, అన్ని సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. సో ప్రైస్ డీటెయిల్స్ గురించి నాకు కాల్ చేయొచ్చు, అండ్ ల్యాండ్ డీటెయిల్స్ గురించి కూడా నాకు కాల్ చేయొచ్చు. డైరెక్ట్ ఓనర్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.